Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విచారణకు హాజరు కావాల్సిందే దేవినేని ఉమాకు హైకోర్టులో షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్ఫింగ్ వీడియోలను ప్రదర్శించారన్న అభియోగంపై సిఐడి విచారణను ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సిఐడి విచారణకు హాజరు కావాలని ఉమను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సిఐడి ఆఫీసులో విచారణ జరగనుంది. తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది హైకోర్టు. సీఎం జగన్ వీడియో మార్ఫింగ్ కేసులో కర్నూలు సిఐడి పోలీసులు ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిఐడి బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దేవినేని ఉమా కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆయన ట్విస్ట్ ఇచ్చారు. తనకు సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసులపై దేవినేని ఉమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు సిఐడి ప్రయత్నిస్తోందని, సిఐడి నోటీసులను రద్దు చేయాలని పిటిషన్లో ఉమా కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెలువరించింది.